సార్ ఎవరిని ఆపోజిట్ రానివ్వకండి, ప్లీజ్ రావాలి, దయచేసి బయటకు వచ్చారు మీరంతా. బాబు లోపల ఉన్న వాళ్ళంతా సైడ్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా పంపించాలి బాబు, వీళ్ళని కూడా లోపల సమ్మక్క గద్దె పక్కన వీళ్ళందరినీ కూడా క్లీన్ చేయాలి. ఆల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ పంపించండి. ఎవరిని ఉంచండి బాబు, వాలంటీర్స్ మీరు కూడా పక్క వచ్చండి, వాళ్ళు కొంచెం మూవ్ చేయండి. పంపించండి అమ్మా, ఆ భక్తులను పంపించండి, అక్కడ దర్శనం అయిపోయిన కంప్లీట్ చేయండి, మూవ్ చేయాలి. మీరందరూ వెళ్ళండి అక్కడికి బాబు, వాలంటీర్స్ వాళ్ళు పంపించండి. సమ్మక్క గద్దె చూడు రైట్, రెండు పక్కల కూడా ఎవరిని ఉంచొద్దు బాబు, జరగాలి మీరు బాబు. వాలంటీర్స్ ఇక్కడ సమ్మక్క గద్దె చుట్టూరు కూడా ఇవ్వాలి, అంతా ఓపెన్గా ఉండదు సార్. స్టాఫ్ వాళ్ళు మూవ్ చేయండి, కొంచెం మూవ్ చేయండి, దర్శనం కంప్లీట్ అయిపోయిన మూవ్ చేయండి. వాలంటీర్స్ వాలంటీర్స్ మీరంతా అటు వెళ్ళండి అమ్మా బాబు, వాలంటీర్స్ వాళ్ళు పంపించండి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఇటు ఇక్కడ భక్తులను పంపించాలమ్మా, వాలంటీర్స్ కాదు బాబు. స్టాఫ్ ఆల్ డిపార్ట్మెంట్ అంతా ఈ అక్కడ ఉన్న భక్తులను బయటికి పంపించండి, పంపించాలి సార్, పంపాలి. వీళ్ళని దర్శనం కంప్లీట్ అయిపోయిన పంపించండి, వీళ్ళందరినీ పాస్ చేసేయండి. భక్తులను పంపించాలి సార్, ఇక్కడ ఉన్న బయట ఉన్నవాళ్ళు వీళ్ళు మీరు ఎంత పంపించండి సార్. పోలీస్ డిపార్ట్మెంట్ పైకి చూడండి ఒకసారి ఇటు, వీళ్ళందరినీ కూడా పంపించమన్నారు. ఈ సైడ్ ఉన్న వాళ్ళందరినీ ఆపోజిట్ వస్తున్నారు బాబా, గ్రీన్ క్యాప్ వాళ్ళు వీళ్ళని పంపించండి, ఆపోజిట్ వస్తున్నారు. సార్లమ్మ గది దగ్గర నుంచి ఎవరిని కూడా ఇటు రానివ్వకండి, అంతా అవుట్ సైడే పంపించాలి, ఎవరిని లోపలికి రానివ్వద్దు. సార్లమ్మ గేట్ గేట్ నెంబర్ 1 ఎగ్జిట్ గేట్, ఎవరిని కూడా ఆపోజిట్ రానివ్వద్దు బాబా. గ్రీన్ క్యాప్ వాలంటీర్ ఒక్కసారి వీళ్ళని మూవ్ చేయండి, వీళ్ళని పంపించండి, వెళ్ళండి ఒక ఇద్దరు వెళ్ళండి సార్, పంపించాలి. ఇక్కడ దర్శనం భక్తుల్ని కూడా పంపించండి, ఇక్కడ ఉన్న భక్తుల్ని సమ్మక్క గద్దె రెండు వైపులా ఉన్న భక్తుల్ని పంపించాలి సార్. ఇక్కడ ఉన్న వాళ్ళని పంపించండి, మూవ్ చేయాలి, లైన్ మూవ్ చేయండి ఇక్కడ త్వరగా సార్. అక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని ఎదురు రానివ్వకండి, సమ్మక్క గది చుట్టూ పంపించాలి సార్. భక్తులు కూడా మీరు కూడా గమనించి వెళ్ళాలమ్మా, ఏమి విసరొద్దు అలా పైకి, మూవ్ చేయండి సార్. ఆపోజిట్ వస్తున్నారు, ఇక్కడ క్లోజ్ చేస్తున్నారు, అక్కడ ఆపోజిట్ వచ్చేస్తున్నారు సార్. ఎవరిని ఆపోజిట్ రానివ్వకండి, జరగాలమ్మా, పంపించండి వాళ్ళని త్వరగా, మూవ్ చేయండి సార్. ఆ ఫోర్స్ స్టాఫ్ అందరూ కూడా మూవ్ చేయాలి సార్. మేడం స్కౌట్ మేడం, ఎవరిని రానివ్వకండి, ఎదురు రాను, అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం పంపించండి. మీ టీంను కొంచెం 10 మందిని తీసుకోండి ఇక్కడికి బాబు. స్కౌట్ ఇన్ఛార్జెస్ కొంచెం మూవ్ చేయండి, ఇక్కడికి ఎవరు ఉండొద్దు, గద్దె చుట్టూరు కూడా ఎవరు ఉండొద్దు. పంపించాలి, మూవ్ చేయండి కొంచెం ఫాస్ట్, మూవ్ చేయండి త్వరగా, పంపించండి అమ్మా, వాళ్ళని పంపించి ఉండండి బాబు. స్కౌట్ ఇన్ఛార్జెస్ మీరు అయ్యే ముట్టుకోకండి అక్కడ, పంపించండి వాళ్ళని, రావాలి, ముందుకు రండి. స్కౌటింగ్ చార్జెస్ ఎవరు కూడా అక్కడ బంగారంగానే ఏం మీరు ముట్టుకోకండి, కేవలం అక్కడ ఉన్న భక్తుల్ని పంపించండి అంతే. మీరు మూవ్ చేయాలి, బాబా పిహెచ్సి గేటు ఒకసారి క్లోజ్ చేసుకోండి, ఒక 10 నిమిషాలు క్లోజ్ చేయండి అక్కడ గేటు. అమ్మా ఇక్కడ ఎదురొస్తున్నారు సార్, ఇక్కడ మీ బ్యాక్ సైడ్ ఎదురొస్తున్నారు చూడండి.
ఎవరిని ఉంచొద్దు అక్కడ, మీ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తున్నారు సార్, మీ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తున్నారు. ఇటు ఒక ఇద్దరు ఉండండి, ఇటు ఒక ఇద్దరు ఉండండి. సార్ ఒకసారి గమనించి పోలీస్ క్యాంప్ గేట్ దగ్గర క్లోజ్ చేయండి. పోలీస్ క్యాంప్ లైన్ ఒకసారి ఇటు లోపలికి వచ్చే గేట్ క్లోజ్ చేసేయండి. సార్ పంపించాలి మీరు అక్కడ, చాలు చెప్పింది, త్వరగా. స్కౌట్ బాబు, స్కౌట్ ఇన్ఛార్జెస్ ఏం చేస్తున్నారు మీరు పంపించండి వాళ్ళని. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి స్వాగతం, సుస్వాగతం. అమ్మవారి దర్శనార్థం వచ్చే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి స్వాగతం, సుస్వాగతం. హలో, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. మేడారంలో ఏం చేసి ఉన్న సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి విచ్చేసి ఉన్న గౌరవనీయులైన గవర్నర్ గారికి తెలంగాణ రాష్ట్రం మరియు అలాగే ములుగు జిల్లా యంత్రాంగం దేవాదాయ శాఖ తరఫున స్వాగతం, సుస్వాగతం. ప్రవీణ్ గారు ఒకసారి లోపలికి రండి. తెలంగాణ రాష్ట్రం గవర్నర్ గారు తమిళసై గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారికి స్వాగతం, సుస్వాగతం. మన మేడారంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చేసిన మన రాష్ట్ర గవర్నర్ గారు తమిళసాయి గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గారికి మన ములుగు జిల్లా యంత్రాంగం తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నారు. తెలంగాణలో అతిపెద్ద జాతర అయిన మన సమ్మక్క సారలమ్మ జాతరకు వి హార్ట్లీ వెల్కమ్స్ యూ మేడం. ద తెలంగాణ గవర్నమెంట్ అండ్ ద ములుగు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ హార్ట్లీ వెల్కమ్స్ యూ మేడం. శ్రీ బండారు దత్తాత్రేయ గారికి కూడా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ములుగు జిల్లా అధికార యంత్రాంగం మీకు స్వాగతం పలుకుతుంది. మేడం, దిస్ ఈజ్ ఏ ద బిగ్గెస్ట్ ఆదివాసి జాతర, శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర, నోన్ యాజ్ మేడారం జాతర. ద ఫస్ట్ టైం ద గవర్నర్ హెర్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ తెలంగాణ విజిటింగ్ ద మేడారం జాతర. ప్లీజ్ స్టాఫ్, అక్కడ ఉన్న స్టాఫ్ ప్లీజ్ టేక్ కేర్, ప్రొడక్షన్ టీమ్స్
ప్లీజ్ టేక్ కేర్ మేడం, కొంచెం ప్లీజ్ మ్యామ్, స్కిడీ ఏరియా, ప్లీజ్ టేక్ కేర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. నౌ మిగతా వాళ్ళందరూ బయటకు వచ్చేయాలని సమ్మక్క గది నుంచి ప్లీజ్ అరుణ్ జీ అందరిని బయటకు పంపించేసేయండి, వద్దు ఇంకెవరికి పెట్టకండి అక్కడ. సార్లమ్మ గది మ్యామ్, యూఆర్ నౌ యు ఆర్ విజిటింగ్ టు సారలమ్మ అమ్మవారి గద్దె. ద పూజారీస్, ద ఆదివాసి పూజారీస్ ఆర్ వెల్కమింగ్ యూ మేడం, హియర్ ఎక్సలెన్సీ మేడం, హియర్ ఆల్ ద పూజా రిచువల్స్ ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ ఆదివాసీ సాంప్రదాయం. సారలమ్మ గద్దె ఉన్న వాలంటీర్స్ అందరూ కొంచెం పక్క జరిగి కింద దిగండి, క్లియర్ ఇవ్వండి అక్కడ. సార్ ఇక్కడ సారలమ్మ గద్దె ఉన్న అందరూ క్లియర్ చేయాలి. మేడం గోవిందరాజు గద్దె వెతకు వస్తారు. బాబు సార్, సార్ ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు, సార్ అక్కడ సారలమ్మ గద్దె నుంచి గోవిందరాజుల గద్దె క్లియర్ చేసుకోండి అక్కడ మొత్తం అందరినీ. సిఏ గారు సారీ, వాలంటీర్స్ భక్తుల్ని అందరినీ కూడా, భక్తులందరినీ కూడా త్వరగా మూమెంట్ చేయండి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ వీలుంటే మొత్తం కూడా ఇలా చేతులు పట్టుకొని అందరినీ లైన్ లింక్ ప్రాసెస్ చేసుకోండి, మొత్తం మూమెంట్ చేయండి. బ్రదర్ అట్లా పుష్ చేసే కంటే లింక్ ప్రాసెస్ చేసుకోవడం బెటర్, తొందరగా వెళ్ళిపోతారు. రెస్క్యూ టీమ్ మీరు అందరూ అందరూ వచ్చేయాలి. బాబు యూనిఫామ్ స్టాఫ్ ప్లీజ్ మీరు అందరు కూడా ఏమండి, ఆర్టీసీ, ఆర్టీసీ మీరు వచ్చేయండి, వెనక్కి వచ్చేయండి. మేడం మేడం ప్లీజ్, ఏ ప్రొడక్షన్ టీమ్ జాగ్రత్తగా ఉండాలి. వాలంటీర్స్ ముందు వైపు నుంచి చూడండి, మొత్తం చెక్ చేసుకోవాలి ఎవ్రీవన్. మేడం అండ్ శ్రీ దత్తాత్రేయ గారు, ద సార్లమ్మ అమ్మవారు బ్లెస్సింగ్ యూ మేడం నౌ. గోవిందరాజుల గద్దె నుంచి గేట్స్ క్లోజ్ చేసుకోండి. సమ్మక్క గేట్స్ ఎందుకు వచ్చినాయి బాబు? ఆఫీసర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ, డ్యూటీ స్టాఫ్ కమాండ్ కంట్రోల్లో మొత్తం అందరూ చూస్తున్నారు. మీ బ్యాడ్జ్ నెంబర్తో సహా మొత్తం పడిపోతుంది అక్కడ. ఎందుకెక్కారు లోపలికి? దిగండి లోపల ఉన్న స్టాఫ్ మెంబర్స్ ప్లీజ్ అందరూ పంపించేసేయండి. సార్లమ్మ గద్దె నుంచి గోవిందరాజు గద్దె వరకు క్లియర్ చేసుకోవాలి సార్. సార్లమ్మ గద్దె నుంచి గోవిందరాజు గద్దె వరకు అక్కడున్న పబ్లిక్ మొత్తం క్లియర్ చేసుకోండి. ఎగ్జిట్ గేట్ దగ్గర మొత్తం అంతా ఒక ఆఫ్ చేసుకోండి. సార్లమ్మ గద్దె వద్ద మొత్తం క్లియర్ చేయాలి సార్, అందరిని పంపించేయాలి. ఎగ్జిట్ దగ్గర నుంచి క్లియర్ చేసుకోండి, ఎగ్జిట్ దగ్గర నుంచి క్లియర్ చేసుకోండి, ఎగ్జిట్ దగ్గర నుంచి. ఏ బాబు మళ్ళీ మీ ఆమె ఎవరో మా మీరు రామ్మ పక్కరా, గోవిందరాజు గద్దె వద్దాం. మేడం మీరు పక్క పంపించండి, మేడం పక్క పంపించండి ఆమెని. సమ్మక్క గద్దె మొత్తం లోపు బయటకు వచ్చేసండి సార్. సార్ మేడం ఇన్ఛార్జ్, సార్ ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ ప్లీజ్? సమ్మక్క గద్దె ఇన్ఛార్జ్, సమ్మక్క గద్దె ఇన్ఛార్జ్ పక్క జరగాలి. సార్ మీరు బయటకు వచ్చాను సార్ ప్లీజ్, సమ్మక్క గద్దెలో, సమ్మక్క గద్దెలో బయటకు వచ్చేయాలి. మారుతి ఒకసారి ఎవరికి ఓపెన్ చేయక మారుతి. సార్లమ్మ ఎగ్జిట్ దగ్గర క్లియర్ చేసుకోవాలి సార్. సార్లమ్మ ఎగ్జిట్ దగ్గర, సార్లమ్మ ఎగ్జిట్ దగ్గర ఇంకా అక్కడనే ఉంది.
ప్లీజ్. దేర్ ఇస్ ఎ రోప్ పార్టీ, ప్లీజ్ ప్లీజ్. ఇఫ్ దేర్ ఇస్ ఎ రోప్ పార్టీ, ప్లీజ్ మేక్ ఎ పాత్, మేక్ ఎ పాత్ ప్లీజ్. అక్కడ పాత్ ఏర్పాటు చేయండి రోప్ పార్టీతో, ఇఫ్ పాసిబుల్ ప్లీజ్. చిన్న మీరందరూ ఇటు వచ్చేయండి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరూ ఇటు వచ్చేయండి. మేడం మళ్ళీ ఇటు వస్తారు పగిడితరాలు కదా వెతకి. ఇటు వచ్చేయండి చిన్న, పక్కకు వచ్చేయాలి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పక్కకు వచ్చేయండి రా, పక్కకు వచ్చేయండి అన్న, వచ్చేయండి ఇటు వచ్చేయండి ప్లీజ్ ప్లీజ్ వచ్చేయండి. మేడం అక్కడ ఎవరు లోపల, ఇంకా ప్లీజ్ మీరు బయటకు వచ్చేయాలి. అక్కడ కెమెరాస్ ఫొటోస్ అన్ని ఆఫ్ చేసి బయటకు వచ్చేయండి మేడం. మేడం అక్కడ ఏ బాబు టీ వాలంటీర్ ఆ ఫోన్ తీసేసుకోలేదా? ఆ సార్, సార్ దగ్గర ఫోన్ తీసేసుకోండి. రెస్క్యూ టీమ్ మీరు అందరు బయటికి పంపించాలి, మీరు లోపలికి వెళ్ళద్దు ప్లీజ్. భక్తులకి విజ్ఞప్తి, భక్తులకి విజ్ఞప్తి, మన తల్లి, మన తల్లిని చూడడానికి మన రాష్ట్ర గవర్నర్ గారు, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గారు సిపి రామగుండం సత్యనారాయణ. సార్లమ్మ గద్దెలోంచి జనాన్ని వెకేట్ చేయించండి. మన వాళ్ళు ఇంకా ఉన్నారు అక్కడ.
వికెట్ చేసి లాక్ చేసేయండి అది. పగిడిద్దరాజుల గద్ద వద్దకు రావాలి. సిపి రామగుండం ఇక్కడ వదలమంటారా? ఓకే, జంపన్నవాగు గేట్ను వదలండి. జంపన్నవాగు వైపు నుంచి వచ్చే జంపన్నవాగు క్యూను వదలండి. భక్తులు నెమ్మదిగా రండి, తొందరపడ అవసరం లేదు. క్యూని ఎక్కువ ఆపలేదు మనము, చాలా తక్కువసేపు ఆపి విఏపి గారిని బయటికి పంపించినాం, ఆనరబుల్ గవర్నర్ గారిని.